హలో అండి, నేను మీ గీత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు చూపించబోతున్న వీడియో హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్ళే ఫ్లైట్ డీటెయిల్స్, ఎలా వెళ్ళొచ్చు, ఫస్ట్ టైం జర్నీ చేసే వాళ్ళకి ప్రాసెస్ ఏంటి అనేది మొత్తం ఈ వీడియో చూస్తూ మనం తెలుసుకోబోతున్నాం అన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, బయలుదేరిపోయాను మా ఇంటి దగ్గర నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి. ఎయిర్పోర్ట్ చాలా బాగుంటుంది, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అన్నమాట ఇది. సో ఎర్లీ ఇన్ ద మార్నింగ్ 5:00కి నాకు ఫ్లైట్. సో ఇంటి దగ్గర నేను వచ్చి 2:30 అట్లా ప్రిపరేషన్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకొని వచ్చేసానమాట. ఇక్కడ నుంచి మాకు 2 hours జర్నీ. సో అలాగే అక్కడ నుంచి ఒక 1 hour బిఫోర్ మనకి ఫ్లైట్ ప్రాసెసింగ్ అనేది కూడా ఉంటుందన్నమాట. ఎప్పుడు కూడా 1 hour, 1.5 hours బిఫోర్ మనం ఉంటేనే మనకి చెక్కింగ్ అని చెప్పి, టికెట్ వెరిఫికేషన్ అని చెప్పి వరుసనే 1 by 1 ఉంటూ ఉంటాయి అన్నమాట. మనం హరీబరీగా వెళ్ళామంటే ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వదు, ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో ఎప్పుడు ఫ్లైట్ జర్నీ చేసినా కూడా బఫర్గా 1 hour, 1.5 hour కంపల్సరీ పెట్టుకోవాల్సిందే. సో అలా నేను క్యాబ్ బుక్ చేసుకుని మా ఇంటి దగ్గర నుంచి హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చేసాను. సో ఇలా చెక్కింగ్ ప్రాసెస్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. వన్స్ అక్కడ బ్యాగ్ చెక్కింగ్ అంతా అయిపోయిన తర్వాత మనము లోపలికి వెళ్ళడానికి పోలీస్ వెరిఫికేషన్, టికెట్ ప్రాసెస్ అంతా ఉంటుంది. ఆన్లైన్లో ముందరే బుక్ చేసుకున్నాము అండ్ ఎక్కడ చూపిస్తున్నారు కదా అక్కడ మనకి నోటిఫికేషన్ అనేది చూపిస్తూ ఉంటారన్నమాట. అలాగే మనకి ఎప్పటికప్పుడు అనౌన్స్ చేస్తూ కూడా ఉంటారు. ఇక్కడ బూత్ వైజ్ ఉంటూ ఉంటాయన్నమాట మనకి, ఇండిగో ట్రావెల్స్ అని, ఎయిర్లైన్స్ అని చెప్పి ఇలా డిఫరెంట్ కేటగిరీస్ చేసేసి ఎవరికి వాళ్ళకి ఎయిర్లైన్స్ అనేవి మనకి పెట్టేస్తారు. సో అక్కడికి మనం డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఇన్ ద మీన్ టైం ప్రెమిసెస్ అంతా కూడా ఒక్కసారి అలా చుట్టేశాను, మీరు కూడా చూసేయండి. టికెట్స్ బుక్ చేసుకున్నవి మనము వాళ్ళకి కాపీ చూపించడానికని చెప్పేసి ఇక్కడ మనకి సిస్టమ్ వైజ్ ఉంటూ ఉంటాయి. అలాగే ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రాసెస్ ఉంటుంది. డెఫినెట్గా ఇక్కడ మాత్రమే తీసుకోవాలనే సిస్టమ్ బెంగళూరులో ఉంటుంది, బట్ ఇక్కడ డైరెక్ట్ ఇండిగో ట్రావెల్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే వాళ్ళు టికెట్ మనకి ఇచ్చేస్తారనమాట. సో అలా ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రాసెస్ అనేది ఉంటుంది. ఇలా ఇక్కడ ఒకసారి చెక్ చేసుకుని ఇక్కడ డైరెక్ట్గా కూడా టికెట్ తీసేసుకోవచ్చు, లేదు వాళ్ళు డైరెక్ట్గా ఇస్తారు కాబట్టి ఇండిగో ట్రావెల్స్కి మనం వెళ్ళిపోతాము. సో చూస్తున్నారు కదా ఎంత బాగుందో, ఇక్కడ మొత్తం అంతా కూడా లైట్స్, ఇంకా ఇంటర్నేషనల్ లుక్ అనేది మనకి ఇక్కడ నుంచే స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. ఇలా 1 by 1 ఉంటాయని చెప్పాను కదా, ఇలా ఒక్కొక్కటే ఉంటుందన్నమాట. నాదొచ్చి బుక్ చేసుకున్నది ఇండిగో ట్రావెల్స్. సో డైరెక్ట్ నేను ఇండిగో దగ్గరికి వెళ్ళిపోతున్నాను. ఇక్కడ టికెట్ వెరిఫికేషన్ చెక్కింగ్ అంతా అయిపోయాక వాళ్ళు మనకి టికెట్ ఇచ్చేస్తారు. సో వరుసనే ఈ ప్రాసెస్ అంతా చేయడానికి చాలా టైం తీసుకుంటుంది. అలా మనం టికెట్స్ తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ వెరిఫికేషన్ చెక్ ఆఫ్ బ్యాగ్స్ ఉంటుందన్నమాట. మనకి హ్యాండ్ బ్యాగ్స్ అట్లా తీసుకుంటే కనుక అవి హ్యాండ్ తోటి తీసుకెళ్ళిపోవచ్చు, బట్ లగేజ్ బ్యాగ్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా మనకి ముందరే వెరిఫికేషన్ పంపించేసి ట్రావెల్ అయిపోయిన తర్వాత, ఫ్లైట్ జర్నీ దిగిన తర్వాత మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారన్నమాట. సో అందుకని చెప్పి అవి గుర్తుపెట్టుకోవడానికి అన్నట్టు మనము దాని మీద ఏదన్నా సింబల్ కానీ, నెంబర్స్ కానీ, మన నేమ్ కానీ మనం స్టిక్ చేసి పెట్టుకుంటే మనకంత ప్రాబ్లం ఉండదు. సో నేనైతే టికెట్ తీసేసుకున్నాను. అక్కడ నుంచి మనం ఎటు వెళ్ళాలి, ఏ టర్న్ వెళ్ళాలి అన్నీ కూడా ఉంటాయి. అలాగే బ్యాగ్ చెకింగ్ కూడా ఆన్ ది వేలోనే ఉంటుంది. ఇలా ఎలక్ట్రికల్ ఐటమ్స్ అన్నీ కూడా సపరేట్గా ట్రేలో పెట్టాలి, అలాగే బ్యాగ్ లగేజ్ మొత్తం కూడా డైరెక్ట్ పెట్టాలి. అలా లగేజ్ చెకింగ్ అయిపోయిన తర్వాత మనకి ఎలక్ట్రికల్ ఐటమ్స్ అన్నీ మన హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకోవచ్చు. మిగతా లగేజ్ బ్యాగ్ ఉంటుంది కదా, డైరెక్ట్ వాళ్ళే అక్కడ హ్యాండ్ ఓవర్ చేసేస్తారన్నమాట. ఇలా ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వడానికి మనకి తప్పకుండా 1 to 1.5 hours వరకు అయితే టైం పడుతుంది. అందుకని చెప్పి ముందరే వెళ్ళాలి, అప్పటికప్పుడు వెళ్ళిపోయి హడావుడిగా చేద్దామన్నా అస్సలు కుదరదు అన్నమాట. ఇలా వన్స్ మొత్తం అయిపోయాక ఇక్కడ నుంచి మనకి హాయిగా హోటల్స్ కానీ లేదా షాపింగ్ కానీ చేసుకోవాలి అంటే హాయిగా చేసుకోవచ్చు. సో ఇక్కడ కూడా బఫర్ టైం పెట్టుకున్నాం అనుకోండి, ఎయిర్పోర్ట్లో చక్కగా ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళి షాపింగ్ చేసుకోవచ్చు. బట్ కాస్టింగ్ అయితే కొంచెం ఎక్కువే ఉంటుంది ముందుగా అనుకున్నట్టే. హై కాస్టింగ్స్ అనేవి చాలా
కనపడుతూ ఉంటాయి. ఇక్కడ దగ్గరున్న షాపింగ్ మాల్స్లో టాక్సేషన్ అని చెప్పి, ఇక్కడున్న ప్లేస్ని బట్టి అవన్నీ కూడా కాస్టింగ్ చాలా డబల్ అని చెప్పచ్చు అనమాట. అట్లా ఉంటుంది. ఎనీవేస్, ఒక లుక్ అయితే ఇట్లా వేసేయండి. ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా మనకి ఏది కావాలంటే అది షాపింగ్ చేసుకుంటూ హాయిగా కూర్చొని ఎంజాయ్ చేస్తూ టిఫిన్ కానీ స్నాక్స్ కానీ తినేసి అంతా ఎయిర్పోర్ట్లోనే ఉంటుంది. ఇంకా మనం ఫుల్ బిందాస్గా మొత్తం తిరిగేయచ్చు అన్నమాట. సో ఇక్కడ గేట్స్ అనేవి చూపిస్తూ ఉంటారు. ఆ కోఆర్డినేషన్ తోటి మనము మన ఫ్లైట్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. ఇలా మొత్తం అంతా కూడా వెళ్ళడానికి కూడా చాలా టైమే పడుతుంది. ఇది చాలా పెద్ద ఎయిర్పోర్ట్ అన్నమాట. చాలా చాలా బాగుంది. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చేసే వాళ్ళకి చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది, ఎక్సైటెడ్గా ఉంటుంది. సో చూస్తున్నారు కదా, మ్యాక్సిమం ఎయిర్పోర్ట్లో ఉన్న ప్రతీదీ కూడా నేను కవర్ చేసి మీకు చూపిస్తున్నాను. ప్రాసెస్ అయితే ఇట్లా ఉంటుంది అన్నమాట. మనం వన్స్ మొత్తం అయిపోయాక లోపలికి వెళ్ళడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఎక్కడికక్కడ మనకి ఆరోస్ తోటి సింబలైజ్ చేసేసి మనకి రూట్ ఈజీ వేలో మనకి తీసుకువెళ్ళడానికి దానంత అదే వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. చూస్తున్నారు కదా, వన్ బై వన్ ఆరోస్ ద్వారా మనం వెళ్ళిపోతాము. ఎక్కడ కావాలంటే అక్కడికి కాదు, మనం ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి. డెస్టినేషన్ దగ్గరికి రీచ్ అయిన తర్వాత మనకి ఇక్కడ కూడా సపరేట్గా ఉంటూ ఉంటాయి అన్నమాట. ఇండిగో వాళ్ళకి సపరేట్గా ఉంటుంది, అలాగే ఎయిర్ ఇండియా వాళ్ళకి సపరేట్ బూత్స్ ఉంటాయి. ఎప్పటికప్పుడు మనకి ఫ్లైట్ స్టేటస్ మైక్లో తెలియచేస్తూ ఉంటారన్నమాట. వన్స్ ఫ్లైట్ టైం అయిన తర్వాత మనల్ని లోపలికి ఎంట్రీ చేయడానికి వీలు కుదురుతుంది అన్నమాట. అప్పటి వరకు ఇక్కడ ఉన్న సీట్స్లో మనము వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది ఫస్ట్లోనే మనకి రూట్ ద్వారా వచ్చేస్తాం కాబట్టి వన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత సేఫ్ అన్నమాట. మ్యాక్సిమం మనకి ఎంత అయితే టైం ఉంటుందో దానికన్నా 15-20 మినిట్స్ బిఫోరే వాళ్ళు అనౌన్స్ చేసేస్తారు, మనకి లోపలికి ఎంట్రీ ఇచ్చేస్తారన్నమాట. ఇలా చుట్టుపక్కల అంతా కూడా షాపింగ్స్ ఉంటాయని చెప్పాం కదా. వన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మనకి ఇంకేమన్నా కావాలన్నా కూడా హాయిగా కొనుక్కోవచ్చు. నా ఎయిర్లైన్స్ పక్కనే బుక్ స్టాల్ ఉందన్నమాట. సో కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉందని చెప్పి ఒకసారి అలా లుక్ ఇద్దామని చెప్పేసి లోపలికి వెళ్ళిపోయాను. సో అనౌన్స్మెంట్ స్టార్ట్ అయింది, ఇంకా నెక్స్ట్ ఎంట్రీ ఉంటుంది. లోపలికి మనం అక్కడికి వెళ్ళిపోదాం. ఇలా మన దగ్గర ఉన్న టికెట్ వాళ్ళకి చెకింగ్ ఒకసారి చూపించేస్తే మనకి ఎంట్రీ ఇచ్చేస్తారు. అక్కడ నుంచి మనం లోపలికి ఎంట్రీ చూస్తున్నారు కదా, వన్ బై వన్ అలా వెళ్ళిపోగానే అక్కడ మనకి డైరెక్ట్ ఇండిగో ఫ్లైట్ దగ్గరికి తీసుకువెళ్ళే బస్సు ఉంటుందన్నమాట. సో ఈ బస్ మనల్ని ఫ్లైట్ దగ్గరికి డైరెక్ట్గా తీసుకువెళ్ళిపోతుంది. హాయిగా ఓపెన్ ప్లేస్లో బిందాస్ లైఫ్ని ఇలా ఒకసారి చూస్తే చాలా బాగుంటుంది కదా. సో ఫ్లైట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇలా లోపలికి వెళ్ళిపోతున్నాను అన్నమాట. సీట్ ఎక్కడ ఏంటి అనేది ఆటోమేటిక్గా మనకి టికెట్లోనే ఉంటుంది కదా. సో అక్కడికి వెళ్ళిపోదాం. సో ప్రాసెస్ అయితే ఇది. ఫ్లైట్ జర్నీ ఎలా ఉంటుంది అని భయపడకుండా హాయిగా ఈ ప్రాసెస్ని ఫాలో అయితే ఇబ్బంది లేకుండా చక్కగా ఫ్లైట్ ఎక్కేసి ఎంజాయ్ చేసేయచ్చు. చూస్తున్నారు కదా, దిస్ ఇస్ అన్ ఇండిగో ట్రావెల్స్. చాలా నీట్గా ఉంది అండ్ మెయింటెనెన్స్ ఇస్ ఆల్సో వెరీ గుడ్. సో ఎక్కడ సీటింగ్ ఉంది అనేది చూసుకొని మనము చక్కగా బెల్ట్ పెట్టేసుకొని కూర్చున్నామంటే హాయిగా మనకు కావలసిన ప్లేస్కి డెస్టినేషన్ మనం రీచ్ అవ్వచ్చు. బ్యాగ్ అని అంతా పెట్టుకోవడానికి కూడా చూసారు కదా, అలా ఉంటుందన్నమాట. సో
బయట అంతా కూడా ఇట్లా కనపడుతూ ఉంటుంది. అనౌన్స్ చేస్తూ ఉంటారు ఫ్లైట్ ఎప్పుడు స్టార్ట్ అవబోతుంది, ఎట్లా ప్రికాషన్స్ తీసుకోవాలి ఏంటి అనేది కూడా మనకి చెప్తూ ఉంటారన్నమాట. సో అవన్నీ ఫాలో అవుతూ హాయిగా ఫ్లైట్ జర్నీ ఎంజాయ్ చేస్తాం. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ కదా సన్ రైజ్ని చూసే వీలు కూడా కుదిరింది. చక్కటి సన్ రైజ్లో హాయిగా ఫ్లైట్లో అలా సన్ని తాకినట్టుగా వెళ్ళిపోయే ఫ్లైట్ అలా నిదానంగా తెల్లవారిపోతూ మనం ఫ్లైట్ జర్నీలోకి వచ్చేసాము. చూస్తున్నారు కదా నిదానంగా అన్నీ చిన్నగా అయిపోతూ ఎంతో బాగుంది కదా. ఇలా వెళ్తున్నప్పుడు మనకి గుర్తొచ్చేస్తుంది ఒక పాట, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది అని. ఇలా భూదేవిని వదిలి ఆకాశగంగను తాకే ఈ ఫ్లైట్ జర్నీ చాలా అద్భుతంగా ఉంటుంది. ఫస్ట్ టైం అయితే వచ్చే కిక్కే వేరప్పా అనేలాగా ఈ జర్నీ అనేది సాగిపోతూ ఉంటుందన్నమాట. మేఘాలని అలా తాకుతూ మనం విండో నుంచి చూస్తూ ఉంటే ఆ విండో లోపల నుంచి చెయ్యి బయట పెట్టి ఇలా టచ్ చేద్దామా అనిపించేలా ఉంటుంది ఆ ఫీల్ అన్నమాట. చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. పాల సముద్రంని మనం రీచ్ అయ్యామా అనే అనుభూతిని మనకి కలుగు చేస్తుందన్నమాట. అలా ఒక్కసారి టచ్ చేస్తే బాగుండు అనే ఫీల్ ఫ్లైట్ జర్నీలో ఉన్నంతసేపు కూడా అనిపిస్తూ ఉంటుంది. చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉందో. సో ఆ వ్యూస్ అన్నీ కూడా కవర్ చేసేసాను, ఒక్కసారి చూసేయండి. అబ్బాబ్బాబ్బా ఎంత బాగుందో చూడండి ఈ పాల సముద్రం. అనిపిస్తూ ఉంటుంది ది స్కై ఈజ్ నాట్ ద లిమిట్, ఇట్స్ జస్ట్ ఎ బిగినింగ్ అని. ఈ కొటేషన్ ఎక్కడో విన్నట్టుంది కదండి. సో నాకెందుకో ఈ టైంలో గుర్తొచ్చిందనమాట. ఫ్లైట్ జర్నీ ఫ్యాసినేషన్ ఉన్న వాళ్ళకి వర్డ్స్లో ఎక్స్ప్రెస్ చేయలేమో అనుభూతి అనే విధంగా ఉంది కదా. మీరు కూడా అలానే ఫీల్ అవుతున్నారనుకుంటున్నాను ఈ వీడియో చూస్తున్నంతసేపు. మేఘాలన్నీ దాటుకుంటూ తాకుకుంటూ మనము మళ్ళీ ఫ్లైట్ డౌన్ చేసుకుంటూ మళ్ళీ భూమి మీదకి వచ్చేస్తుందన్నమాట. సో ఎక్సైటెడ్గా ఉంది కదా. ఫ్లైట్ జర్నీ అనేది చాలా బాగుంది, బట్ ఎక్కువ మంది ఒకేసారి వెళ్తే ఆ థ్రిల్ ఇంకా అద్భుతంగా ఉంటుందన్నమాట. సో ఎనీవేస్ ది ప్రాసెస్ అనేది మీకు అర్థమైందనుకుంటా. ఒక్కసారి వ్యూస్ చూస్తూనే ఎంజాయ్ చేస్తూనే నాతో పాటు వచ్చేయండి ఈ ఫ్లైట్ జర్నీలో భూమి మీదకి. అక్కడ నుంచి డిపార్చర్ అయిపోతున్న తర్వాత మనం బయటికి ఎలా వెళ్తాము, బెంగళూరు ఎలా డెస్టినేషన్ రీచ్ అయ్యాము, ఎలా ఉంది ఎయిర్పోర్ట్ అనేది కూడా
జస్ట్ ఇలా ఒక లుక్ వేసిస్తే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, చిన్ని చిన్ని పక్షుల్లాగా అన్నీ వెయిట్ చేస్తూ ఉండేలాగా జనం కోసం ఎదురు చూస్తూ ఫ్లైట్స్ ఉండిపోయినాయి అన్నమాట. హైదరాబాద్ నుంచి మనం రీచ్ అయ్యాము బెంగళూరుకి. చూస్తున్నారు కదా, దిస్ ఇస్ బెంగళూరు ఎయిర్పోర్ట్ అన్నమాట. మనం ఎగ్జిట్ ఉన్న ఏరియా మొత్తం కూడా ఇప్పుడు కవర్ చేస్తాము. మళ్ళీ రిటర్న్ నేను బెంగళూరు టు హైదరాబాద్ ఇంకొక లాగ్ చేస్తాను. బెంగళూరు ఎయిర్పోర్ట్ మొత్తం అంతా కూడా, ఎంట్రన్స్ ఎలా ఉంది అండ్ వే ఎలా ఉంది అదంతా కూడా చూడటానికి వీలు కుదురుతుంది అన్నమాట. సో ఇదంతా కూడా ఎగ్జిట్ మోడ్లో ఉన్న బెంగళూరు ఎయిర్పోర్ట్ అన్నమాట. ఇది కూడా చాలా చాలా బాగుంది. ఇక్కడ 2 ఉంటాయన్నమాట టెర్మినల్స్, టెర్మినల్ 1 అండ్ టెర్మినల్ 2. ఇది చూస్తున్నారు కదా లగేజ్ అని చెప్పాను ఫస్ట్లో మీకు. సో ఇక్కడికి వచ్చి లగేజ్ అంతా కూడా హ్యాండ్ ఓవర్ చేసేసుకుని మనం ఎగ్జిట్ అయిపోతాం అన్నమాట. సో ఇట్లా ఈ ఫ్లైట్ జర్నీ అనేది ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. సో వీడియో అయితే ఇన్ఫార్మేటివ్గా ఉంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని కొత్త కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇంతకీ హైదరాబాద్ నుంచి బెంగళూరు ఎందుకు వచ్చాను అనేది డౌట్ ఉందా? నథింగ్ అండి, ఆఫీస్ వర్క్ మీద వచ్చాను. సో ఇలా వర్క్ కోసం అని చెప్పి వెళ్ళిపోతున్నాను. బై ఈవినింగ్ బెంగళూరు నుంచి మళ్ళీ హైదరాబాద్కి రిటర్న్ అవుతాను. సో ఆ వీడియో కూడా నేను త్వరలోనే పోస్ట్ చేస్తాను. మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేసేస్తూ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ మై ఛానల్. యువర్స్ గీత సైనింగ్ ఆఫ్. జై జవాన్, జై కిసాన్ అండ్ జై హింద్. థ్యాంక్ యూ సో మచ్.